బుల్టన్ మీకు సమర్పిస్తున్నవారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం బీహెచ్ఆర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ. నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో విజయవంతమైన భారత్ బంద్. పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదలను నిరసిస్తూ వినూత్న నిరసనలు తెలిపిన రాజకీయ పక్షాలు. బెజవాడలో కదం తొక్కిన బదిరీలు. మూగ చెవిటి వారి సమస్యలను పరిష్కరించాలంటూ భారీ ధర్నా. రవాణాపై పెనుభారంగా మారిన డీజిల్ ధరలు. తాళ్లతో లారీలను లాగి నిరసన వ్యక్తం చేసిన లారీ అసోసియేషన్. నకిలీ పుస్తకాలు ముద్రించి అమ్మకాలు సాగించే వ్యక్తి అరెస్ట్. వందలాది పుస్తకాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇక అప్డేట్ చూస్తే, పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్ విజయవాడలో విజయవంతమైంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వామపక్షాలు, జనసేన, ఆప్, ఇతర కార్మిక ఉద్యోగ సంఘాలు మద్దతు పలికాయి. విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. ఎద్దుల బండి, రిక్షా బండ్లు, గ్యాస్ సిలిండర్లు, కట్టెల పొయ్యిలతో వినూత్నంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. లెనిన్ సెంటర్లో జరుగుతున్న నిరసనపై మా ప్రతినిధి ముక్కంటి మరింత సమాచారం అందిస్తారు. ఓవర్ టు ముక్కంటి. పెట్రోల్ డీజిల్ పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నేడు భారతదేశం బంద్ను పాటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకు అన్ని పార్టీలు కూడా మద్దతు పలికాయి. ప్రధానంగా ఈరోజు భారత్ బంద్ విజయవాడలో విజయవంతమైంది. ఉదయం నుంచి కూడా అన్ని పార్టీలు రోడ్డు మీదకు వచ్చి బంద్ను జయప్రదం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చెప్పారు. ఈ బంద్లో భాగంగా అనేక విద్యా సంస్థలు మూతబడినాయి. ప్రధానంగా ఒకటి, ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ పెట్రోల్ ధరలు సామాన్యులకి పెనుభారంగా మారాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇందులో భాగంగా విజయవాడ నగరంలో అన్ని దుకాణాలు మూతబడటంతో పాటు నగరంలో పెద్ద ఎత్తున కూడా బందోబస్తు పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ విజయవంతం చేసిన పరిస్థితి ఉంది. ఈ బంద్కు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిలిపించినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ, సిపిఎంతో పాటు అనేక ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు అందరూ కూడా ఈ యొక్క బంద్ని జయప్రదం చేసే పరిస్థితికి వచ్చారు. ఉదయం బస్టాండ్ దగ్గర నుంచి బస్సులు కూడా కదలనీయకుండా అన్ని పక్షాలను మోహరించిన పరిస్థితి ఉంది. ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి చాలా పెనుభారంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పిలిపించిన పరిస్థితి ఉంది. ఏదైతే సామాన్యులు నడ్డి విరిచేలాగా వ్యవహరిస్తుందో ఈ పెట్రోల్ డీజిల్ పెట్రోల్ ధరలను అంతమయ్యేంత వరకు కూడా. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు భారతదేశ బంద్ పిలిపించారు, ఎలాంటి స్పందన వచ్చింది? అంటే కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుకి అన్ని పార్టీలు మద్దతు పలికాయా? అనూహ్యమైన స్పందన. దేశంలో 22 పార్టీలు, ఈ రాష్ట్రంలో 8 పార్టీలు మద్దతు పలికినాయి. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, షాపుల వాళ్ళు, మిగిలిన వాళ్ళు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా పూర్తి మద్దతు పలికినారు. పూర్తి విజయం సాధించింది. ఇప్పటికైనా జిఎస్టీ పరిధిలోకి తీసుకొని రావాలి. తగ్గినటువంటి ముడిచరుకు ఆధారంగా పెట్రోల్ 48 రూపాయలకు, డీజిల్ 37 రూపాయలకు, అదేవిధంగా గ్యాస్ 414 రూపాయలకు ఒక సిలిండర్కు వాళ్ళు అమ్మాలి. ఆ విధంగా చేయాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు అంతర్జాతీయంగా ముడి చరుకు ధరలు పెరుగుదల కారణంగా చెప్తా ఉన్నారు, గతంలో ఏదైతే అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీ 60 రూపాయలు మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు 50% పెరిగింది. కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ పెరుగుదల అయితే మాత్రం తగ్గట్లేదన్న పరిస్థితి అయినా ఎలా చేస్తారు? మేము ఆ రోజు అంతర్జాతీయంగా ఉన్న ధరల ప్రకారం అమ్మినాం. దాని ప్రకారం వీళ్ళు అమ్మాలంటే 48 రూపాయలు పెట్రోలు, 37 రూపాయలు డీజిల్కి అమ్మాలి. కానీ అది తగ్గించకపోగా వీళ్ళు 211 నుంచి 433% ఈరోజు వాళ్ళు ట్యాక్సులు పెంచడం మూలంగానే ఈ విధంగా పెరిగింది. సామాన్యులు ఎవరు బతికేటువంటి పరిస్థితి లేదు. వీటిని వెంటనే రోల్ బ్యాక్ చేయాలి, తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి ఇంకా అంటే ఈ దీంతో సరిపోతుంది, దిగొస్తుంది అనుకోవచ్చా, లేకపోతే ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా? ఇప్పటికీ దిగి రాకుండా పోతే వాళ్ళకు మూడినట్టే. ఇప్పటికీ దిగి రాకపోతే దిగి రావాలి. దిగి వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. ఏదైతే సామాన్యులకు పెనుభారంగా మారినటువంటి
పెట్రోల్ డీజిల్ పెరుగుదల సంబంధించి తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్తున్నారు. ఇక మున్ముందు కూడా కేంద్ర ప్రభుత్వం కనుక పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేందుకు కనుక రాకపోతే మాత్రం భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఏదైనా ఈరోజు పిలిపించినటువంటి భారతదేశ బంద్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు కూడా ఈ యొక్క బంద్లో జయప్రదంలో చేయడానికి పాల్గొన్న పరిస్థితి ఉంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించారు. ప్రధానంగా పెట్రోల్ డీజిల్ వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వివిధ రంగాలపైన వస్తువులపైన రేట్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి సామాన్యునికి భారంగా మారింది కాబట్టి తక్షణమే పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ విశ్వనాథ్తో ముక్కంటి ఏసీటీ న్యూస్ విజయవాడ. వారంతా మంచి మనసున్నవారు కానీ మాటలు రావు, చూపులకు చక్కగా కనిపిస్తారు అయినా ఏమీ వినపడదు. సైగలతోనే వారు భావాలను వెల్లడిస్తారు. వారే డెఫ్ అండ్ డమ్, ముద్దుగా బదిరిలని విభిన్న ప్రతిభావంతులని పిలువబడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 5,000 మంది విజయవాడలో కదం తొక్కారు. అర్థం కాని అరుపులతో సైగలతోనే నినదించారు. ధర్నా చౌక్లో జరిగిన మోగా వేదనపై మా ప్రతినిధి ముక్కంటి మరింత సమాచారం అందిస్తారు. ఓవర్ టు ముక్కంటి. ఒకవైపున పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి కోరుతూ భారత బంద్ జరుగుతుంది. మరోవైపున ఆంధ్ర రాష్ట్రంలో బదిరులంతా కూడా రోడ్డుపైకి వచ్చి వాళ్ళ బాధలను వెలగక్కుతున్నారు. వాళ్ళకి వాళ్ళ బాధలు ఏంటో చెప్పడానికి వాళ్ళకి మాట రాదు, వినపడదు. మూగా చెవుడికి సంబంధించినటువంటి బదిర్లు ఒక్కసారి మనం చూస్తూ ఉన్నాము. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బదిర్లు విజయవాడలో కదం తొక్కారు. అసలు ఎందుకు వాళ్ళు విజయవాడ రావడానికి కారణమేమిటి అని ఒక్కసారి పరిశీలించినట్టయితే వాళ్ళకి మనసు పాపం మంచిది, మనసు వెన్న మాట్లాడలేరు, వినపడదు. అయినా కానీ వాళ్ళ ఆశయము లక్ష్యము వాళ్ళ యొక్క సమస్యలు అయితే అనేక ఉన్నాయని అయితే వాళ్ళ ముఖాలలో వాళ్ళు చెప్పే బాధల్లో కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఒకటే నినందిస్తున్నారు సైగలతో, వాళ్ళ జీవితమే సైగలతో నడుస్తూ ఉంది. చాలా ఉన్నతమైనటువంటి విద్యను కూడా అభ్యసించిన వాళ్ళంతా కూడా వీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బదిరులు ఉన్నారో ఈ బదిరులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా తమ సమస్యలు తీరడం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పి, అలాగే ఈ రాష్ట్రంలో బదిలీకి ఏవైతే దక్కుతాయో అవన్నీ దక్కాలని చెప్పి గత కొంతకాలంగా డిమాండ్లు చేస్తూ ఉన్నారు. అయినా పరిష్కారం లభించకపోవడంతో ఈరోజు బదిరుల సత్తా ఏంటో తెలపాలని చెప్పి ఈరోజు ఈ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో కూర్చొని నినదిస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉంది. కానీ వాళ్ళకైతే మాత్రం రాయగలరు, బ్రహ్మాండంగా రాయగలరు, ఆ సైగల ద్వారా భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. తప్పితే వీళ్ళు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వీళ్ళ బాధల్ని సమస్యల్ని పరిష్కరించాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. వీళ్ళకి తోడుగా ఎంత క్రమశిక్షణతో ఉన్నారంటే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయలుదేరినటువంటి ఈ ర్యాలీలో 5,000 మంది ఉన్నప్పటికీ ఏ ఒక్క సామాన్యుడికి ఇబ్బంది లేకుండా ఒక క్రమశిక్షణగా ర్యాలీగా నడుపుతూ ఒక సిస్టమేటిక్గా ఇబ్బంది లేకుండా ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే వీళ్ళని మనం చూడవచ్చు. అయితే వీళ్ళ యొక్క సమస్యలు ఏంటి, ఎందుకు ఇక్కడ వచ్చారనే విషయము వీళ్ళ ప్రెసిడెంట్ అయితే ఉన్నారు ఇతను మహేష్, చిత్తూరు జిల్లా. వాస్తవానికి ఈయనకి మాట్లాడటం రాదు, ఆయన సైగలు మాత్రం చెప్పగలడు. ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి చూస్తే ఆయన సైగలు చూడండి, ఒకసారి చూడండి ఆయన ఆయన భాష చెప్తున్నాడు. ఇది పరిస్థితి. ఏదైతే వాళ్ళ బాధలు సైగిల్ అర్థమవుతూ ఉంది, మేము ఇంతమంది ఉన్నామన్న సంగతి ప్రభుత్వాలకు కూడా తెలుసో తెలీదో, ఈ రాష్ట్రంలో 15,000 మందికి పైగా బదిలీలు ఉన్నారు, వీళ్ళని రక్షించాల్సింది, వీళ్ళకి సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏదైతే వాళ్ళ చేతిలో రిప్రజెంటేషన్లు చూస్తూ ఉన్నాము, ఎన్నోసార్లు ఇలాంటి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. కానీ ప్రభుత్వం అన్నీ అందరికీ చేస్తామని చెప్పినా కానీ వాళ్ళ సమస్య అయితే పరిష్కరించట్లేదు. కాబట్టి వాళ్ళ యొక్క బదిలీలో సత్తా ఏంటో చూపాలని విజయవాడ వచ్చిన్నారు. వీళ్ళకి తోడుగా ఏదైనా
ఏదైతే ఈ సంఘాలకు సంబంధించి ఉన్నారో, బదిలీకి సంబంధించిన సంఘాలు, వీళ్ళ ద్వారా అసలు వాళ్ళ బాధలు ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా కనుక్కుందాం. మరి చెప్పండి, ఏంటి అసలు, ఏంటి వీళ్ళు బదిలీలందరూ రాష్ట్రంలో అసలు ఇంతమంది ఉన్నారా, ఈ ర్యాలీ అలాగే ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమి? ఈ ర్యాలీ చేయడానికి, ఇది ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ అండి. ఈ అసోసియేషన్లో స్టేట్ వైడ్ 13 జిల్లాల నుంచి 5,000 నుంచి 7,000 మంది దాకా వచ్చారండి. ఈరోజు వీళ్ళకి 24 డిమాండ్స్తో వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ రెడీ చేశారు. 24 డిమాండ్స్తో వీళ్ళు రిప్రజెంటేషన్ రెడీ చేసుకున్నారండి. దీంట్లో మెయిన్గా ఏంటంటే జియో నెంబర్ 74 రద్దు చేయాలని చెప్పి ఒక విన్నపం వీళ్ళు చాలాసార్లు సెక్రటేరియట్లో ఇచ్చారు, ఏడీ ఆఫీసుల్లో ఇచ్చారు, కమిషనరేట్లో ఇచ్చారు. ఎక్కడ ఇచ్చినా సరే అది ఇంప్లిమెంట్ అవుతుంది అవుతుంది అని చెప్తున్నారు, కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మాకు ఆన్సర్ రాలేదమ్మా, క్వైరీస్ కోసం పంపిస్తున్నాము, ఇంకా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్తున్నారు. కానీ తెలంగాణలో ఇప్పటికే ఇంప్లిమెంట్ అయిపోయింది, ఇంకా మన స్టేట్లో ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఈ 2000 RPWT యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే మాకు ఇంకా వేకెన్సీస్ నోటిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎక్కువ తీస్తారు అని చెప్పి వీళ్ళు జియో నెంబర్ 74 రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నారండి. ఏదైతే జియో నెంబర్ 74 రద్దు చేయాలని చెప్తున్నారు, అలాగే వీళ్ళకి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైతే బదిలీకి ఇచ్చేటువంటి సర్టిఫికెట్ల విషయంలో కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టయితే కనిపిస్తుంది. మరి చెప్పండి, వాళ్ళ డిమాండ్లు అయితే చూసాము, ప్లకార్డులు చూసాము, అంటే వాళ్ళు చాలా చెప్తా ఉన్నారు స్మార్ట్ ఫోన్ ఇవ్వాలి మాకు, అలాగే బదిలీకి ఇల్లు ఉండడానికి ఇల్లు కల్పించాలంటున్నారు, అట్లాగే ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే వీళ్ళని సర్టిఫై చేసే విషయంలో? వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ బదిలీ సంఘం అండి. వీళ్ళు చదువుకుందామంటే ఒక స్కూల్ ఉండదండి, కాలేజ్కి వెళ్దామంటే ఒక కాలేజ్ ఉండదు. వీళ్ళకంటూ ఒక స్పెషలైజ్ చేసిన టీచర్స్ కానీ ఒక స్కూల్ కానీ మన ఏపీ స్టేట్ మొత్తం ఒకటి ఉంటుంది. అది కూడా ఒక బాపట్లో ఒక కాలేజ్ ఉంటుంది, విజయనగరంలో ఒక డెఫ్ఎన్ఎం స్కూల్ ఉంది, అది కూడా 5th వరకే ఉంటుంది. అయితే మిగతా వీళ్ళందరూ ఎక్కడ చదువుకుంటారో, అసలు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో? వీళ్ళకంటూ ఇన్ని కోట్లు రిలీజ్ చేసాం, అన్ని కోట్లు రిలీజ్ చేసాం, ఎంత పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు, కానీ అసలు వీళ్ళ జీవితాలు ఏంటో కూడా తొంగి చూడట్లేదండి. వీళ్ళు ఏదో చచ్చి చెడి పేరెంట్స్నో ఎవరినో పట్టుకెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మా సమస్య ఇది అంటే ఒకరు కూడా వినేవాళ్ళు లేరండి. ఏడిగాని కలవాలంటేనే 2-3 గంటలు పడుతుంది, బయట వెయిట్ చేసి మాలాంటి వాళ్ళ సాయం మీలాంటి వాళ్ళ సాయం తీసుకెళ్ళే సరి ఏడిగాని కలవడమే కష్టం అండి. ఒక్క ఏడీ పోస్ట్ కూడా ఉండదండి, అందరూ ఇన్ఛార్జ్లే, డైరెక్ట్గా ఏడి ఏ డిస్టిక్ కూడా లేరండి, ప్రతిదీ కూడా ఇన్ఛార్జ్ ఒక నిర్ణయం తీసుకోరండి. ఒక పోస్ట్ వేస్తారు, మేడం ఇది మా పరిస్థితి అంటే ఆ పోస్ట్కి 10 సార్లు తిప్పుతారు, ఇది మా డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు, వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళండి అంటారు, వేరే డిపార్ట్మెంట్కి వెళ్తే ఇది మా డిపార్ట్మెంట్ సంబంధం కాదు, మా డిజేబుల్ డిపార్ట్మెంట్కి అంటారు. వీళ్ళు మామూలు ఒక్క మన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఇబ్బంది, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లు తిరుగుతారండి? ప్రతి సోమవారం కంపల్సరీ కలెక్టరేట్కి వెళ్తారు, ప్రతి డిస్టిక్కి వెళ్తారు అసోసియేషన్ తరఫున, ఒక్కరు కూడా పట్టించుకునే నాదులు లేదండి. అసలు వీళ్ళ సమస్యలు అంటూ అసలు ఏడీ డిజేబుల్ డిపార్ట్మెంట్కి ఎప్పుడైనా సరే మా డిపార్ట్మెంట్లు అన్ని తోసేశారమ్మా, మా డిపార్ట్మెంట్ ఒక యాక్షన్ తీసుకోలేకపోతుందని వాళ్ళు మాతో చెప్తే వీళ్ళు ఇంకెవరు చెప్పుకుంటారండి? ఒక పోస్టు మార్చిలో నోటిఫికేషన్ ఇస్తారండి, 1 ఇయర్ 2 ఇయర్స్ తిప్పుతారు, ఆ నోటిఫికేషన్ తాలూకా జాబు అబ్బాయిని జాయిన్ చేయడానికి 2 ఇయర్స్ మెడికల్ సర్టిఫికేట్, ఒక్క పోస్ట్కే 2 ఇయర్స్ అంటే ఇంతమందికి ఎలా జాయిన్ చేయకూరుతుందండి? అంటే మరి వీళ్ళందరినీ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఇంతమంది ఇప్పుడు ఈరోజు ఎన్ని ఒక రాజకీయ ధర్నాలు కానీ ఇంకోటి చేయాలంటే ఎంతో కమ్యూనికేషన్ బట్టి వీళ్ళందరినీ గ్యాదర్ అయ్యి బతిమలాడాలి, కానీ వీళ్ళందరినీ గ్యాదర్ చేయడంలో ఎవరు వ్యూహకర్త, ఎవరు ఎలా చేయగలుగుతున్నారు? అంటే వీళ్ళల్లో ఏదైతే చూసినట్టయితే వాళ్ళ యొక్క డెడికేషన్ కానీ కమిట్మెంట్ చూస్తే చాలా బాగుంది, అంటే ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? వాళ్ళని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారండి. ఏపీఏడి వాళ్ళ అసోసియేషన్ తరఫున ఒక డిస్టిక్లో ప్రతి డిస్టిక్ ఒక అసోసియేషన్ ఉంటుందండి, అందరికీ లింకప్ అయి ఉంటుంది. ఒక్క డిస్టిక్లో ఒక్క డెఫెండ్ అమ్మ అబ్బాయికి అన్యాయం చేయడం సరే అన్ని జిల్లాలు ఏకమవుతాయి. ఈ విషయంలో వాళ్ళు చాలా గ్రేట్ అండి. అండ్ వీళ్ళకి ఒక అవుట్ సోర్సింగ్ పోస్ట్ అయినా సరే ఇప్పటికొచ్చి 13 జిల్లాల్లో ఒక్క అవుట్ సోర్సింగ్ పోస్ట్ ఇచ్చినట్టు కూడా నాకైతే తెలియదు, ఒక్క పోస్ట్ అవుట్ సోర్సింగ్ కూడా ఇవ్వలేదండి. ఇన్ని కంపెనీస్ ఉన్నాయి, కంపెనీస్ ఫస్ట్ కంపెనీ పెట్టేటప్పుడే 3% రిజర్వేషన్ అమలు చేయాలి, బట్ ఒక్కడు ఒక్క అబ్బాయి డెఫెండ్ అమ్మ అబ్బాయిని కూడా కంపెనీ 3% రిజర్వేషన్లో ఒక్క బదిలీ అబ్బాయినా సరే తీసుకోలేదండి. ఇది చాలా అన్యాయం, ఎన్నిసార్లు పెట్టినా న్యాయం చేయలేదు. ఇది మొత్తానికి అయితే చూస్తూ ఉన్నాము బదిలీలు వాళ్ళ పరిస్థితి అయితే 13 మంది జిల్లాల నుంచి ఎంతో ఐక్యతగా ఉంటారని చెప్పేసి అయితే అర్థమవుతా ఉంది. వీళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్లు కానీ మనం చూస్తూ ఉన్నాము, పాప వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క రిజర్వేషన్ కానీ వాళ్ళ హక్కుల కానీ కల్పించాలని చెప్పి కోరుతూ ఉన్నారు, అది చూస్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్ చూసాం మనం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో బదిలీలకు 1% ఖాళీలు కేటాయించాలని వాళ్ళు ఒక డిమాండ్ చేస్తుంటే, మరోవైపున ఏదైతే బదిలీలు విద్యావంతులుగా తీర్చిదిద్దుకోవాలి, జ్ఞానం సంపాదించాలంటే కొన్ని బదిలీలు కాలేజీలు కావాలంటున్నారు, అలాంటి కాలేజీలు లేవు, అలాంటి వసతులు లేవు. కానీ ప్రభుత్వాలు రాజ్యాంగం ఎన్ని ఏదైతే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కులు అయితే వీళ్ళకి దక్కడం లేదనిపించవచ్చు, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటుతున్నా కూడా వీళ్ళకి ఇంకా అక్కర్లేదు, వాళ్ళకి పెను ఇబ్బందిగా మారినటువంటి జీవో నెంబర్ 74 రద్దు చేయాలని
అలాగే వీళ్ళకి వినికిడి లోపం వాళ్ళకి అన్ని విధాలు కావాలని చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ కింద 1500 ఇస్తున్నారు, ఇది 3000 పెంచాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు ఏజ్ విషయంలో రిలాక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళ డిమాండ్లు అయితే చూస్తూ ఉన్నారు. మొత్తం మీద ఒక సహజంగా ఒక పిలుపుతో 100 మందిని గ్యాదర్ చేయాలంటే ఎంతో కష్టపడేటువంటి ఈ రోజుల్లో ఐక్యత, వీళ్ళ ఐక్యతను చూసినట్టయితే 13 జిల్లాల్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా సింగిల్ కాల్తో వీళ్ళందరూ సిన్సియర్గా వచ్చిన పరిస్థితి. చెప్పండి మేడం, వీళ్ళ కోసం మీరు పనిచేస్తుంటే మీకేమనిపిస్తుంది? మాకైతే కొద్దిసేపటి వీళ్ళందరిని చూస్తే మనసు కరిగిపోతూ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు సేవ చేయాలనిపిస్తుంది? సైన్ లాంగ్వేజ్ అందరికీ రాదండి. తెలుసుకున్న వాళ్ళు సైన్ లాంగ్వేజ్ చాలా తక్కువ మంది ఉంటారు. డెఫ్ వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేయడం అంటే మాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు, వినలేరు, చెప్పిన దానికి సమాధానం చెప్పలేరు. వాళ్ళకి మేము ఇంటర్ప్రిటర్గా ఉండి వాళ్ళ అవసరాలు, సమస్యలు ఏమైతే ఉంటాయో మేము మాట్లాడి దాని ద్వారా వాళ్ళకి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. వీళ్ళకి ఉద్యోగాల విషయంలో కానీ అన్ని విషయాల్లో కొంచెం వీళ్ళని తగ్గింపుగా చూడడం జరుగుతుంది. మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూస్ విషయంలో కూడా అసలు హాఫ్ డెఫ్ వాళ్ళకి ఇలాగ ఇవ్వడము, జాబ్స్ కూడా హాఫ్ డెఫ్ వాళ్ళకి ఇవ్వడము, ఫుల్ డెఫ్ వాళ్ళకి ఇవ్వకుండా. నినాదం చూస్తుంటే ఏడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అంటున్నారు. ఏడీ డౌన్ డౌన్ అంటున్నారండి. ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కలుద్దాం అని ఏడీ గారిని ఉండకపోవడం, లేకుండా ఉండడం, లేట్ అవుతూ ఉండడం, ఆయన కలవాలంటే చాలా సేపు పడుతుంది, అందుకని ఏడీ డౌన్ డౌన్ అంటున్నారు. ఈ పరిస్థితి ఏదైతే వాళ్ళ మనసు మాటలు రాకపోయినా వినడానికి వినపడకపోయినా కానీ వాళ్ళ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ యొక్క డిమాండ్లు ఏదైతే ఉన్నాయో తక్షణంగా బదిరుల సమస్యల పరిష్కారం అయ్యేందుకు ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పకనే చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కనుక స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున బదిరులు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన చేస్తామని హెచ్చరికలు కూడా వాళ్ళ సైగల ద్వారానే ఎత్తరవుతున్నాయి. కాబట్టి వాళ్ళ సైగలతోనే అంటే అంటారు కంటి సైగతో ఏదైనా చేస్తామని చెప్తారు. అలాగే వాళ్ళ మూగ సైగలకు మాత్రం ప్రభుత్వాలు దిగిరావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కెమెరామెన్ విశ్వనాథ్తో ముక్కంటి, ఏసీటీ న్యూస్, విజయవాడ. పెరుగుతున్న పెట్రోల్ ధరల వలన రవాణా రంగం కుంటుపడే ప్రమాదం ఉందని లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు. రోడ్ సేస్ కింద పెంచిన 8 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తీసివేయాలని డిమాండ్ చేశారు. ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెన్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా ఉన్నా మన దేశంలో మాత్రం పెంచడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రేట్లను నియంత్రించాలని, లేని పక్షంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 8 రూపాయలు రేటు తగ్గించి దాన్ని తీసుకెళ్లి రోడ్ సెస్లో వేశారు. ఆల్రెడీ 7 రూపాయలు రోడ్ సెస్ ఉంది, ఆ 7 రూపాయలు రోడ్ సెస్ చాలు, అందుకని పెంచిన 8 రూపాయలు రోడ్ సెస్ కూడా రద్దు చేయాలని, ఈ 50 నుంచి 60 రూపాయల మధ్యలో డీజిల్ రేట్లు తీసుకురావాలని చెప్పి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 4 రూపాయలు కూడా వెంటనే తగ్గించాలని, దీనివల్ల రవాణా రంగం కుంటుపడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వివాహ వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళా మండల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, తయారీ ధరలకే ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.
గత 68 సంవత్సరాలుగా గుంటూరులో విశేష సేవలు అందించిన ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఇప్పుడు మన విజయవాడలో గొల్లపూడి 1 సెంటర్ నందు నూతనంగా ప్రారంభించబడినది. ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు రికరింగ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ 8.75%, సీనియర్ సిటిజన్స్ కు 9.25%, సేవింగ్స్ ఖాతాలపై 5% వడ్డీ, తక్కువ వడ్డీతో ఇంటి తనఖాపై టర్మ్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్ మరియు ఇల్లు అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం, బంగారానికి 96 పైసలకే వడ్డీ రుణ సౌకర్యం, అత్యధికంగా గ్రాముకు 2,150 రూపాయలు. ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర, 1 సెంటర్, గొల్లపూడి, విజయవాడ. స్వచ్ఛమైన నేతితో అచ్చమైన బిర్యానీ రుచులు విజయవాడ ప్రజలకు పరిచయం చేసి నేటి వరకు అదే రుచి అదే క్వాలిటీ అందిస్తూ అతి తక్కువ ధరలకే ఇండియన్, తందూరి, మొఘలై వంటకాలు అందిస్తోంది ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్. మీ ఆంజనేయ నందు ఇప్పుడు ఆంధ్ర పాపులర్ సీ ఫుడ్స్ కొరమీను ఇగురు మరియు బొమ్మిడాయిల పులుసు రుచికరంగా అందించబడుతోంది. పూర్తిగా హలాల్ చేయబడిన చికెన్, మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. ఆర్డర్లపై క్యాటరింగ్ చేయబడును. ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, గవర్నర్ పేట, గురునానక్ కాలనీ, స్వాతి థియేటర్ రోడ్, భవానీపురం, లబీపేట, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. అన్ని పేరొందిన నవలలే, 400 విలువ చేసే పుస్తకాలకు నకిలీలు తయారు చేసి 100 రూపాయలకే కారు చౌకగా అమ్మేస్తున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ నకిలీ దందాను విజయవాడ పోలీసులు రట్టు చేయడంతో ముద్రణ రంగం ఒక్కసారిగా ఉలుకుపాటుకు గురైంది. సూర్యరావుపేటలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నవాబ్ జాన్ నకిలీ పుస్తకాల కేసు వివరాలను వెల్లడించారు. బాషి అనే వ్యక్తి ఆంగ్ల నవలకు 100 కొద్దీ నకిలీలు తయారు చేసి కారు చౌకగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రచురణ రంగానికి పేరొందిన విజయవాడలోనే 100లాది పుస్తకాలను ముద్రించారని వెల్లడించారు. ఆంగ్ల నవలలకు నకిలీలు ముద్రిస్తే ఎవరు గుర్తించలేరనే ఆలోచనతో వీటిని ఎంచుకున్నారని చెప్పారు. పేరు ప్రఖ్యాతలు ఉన్న పుస్తకాలను ఎంచుకొని వాటికి నకిలీలు ముద్రించి ఇతర ప్రాంతాలకు అమ్ముతున్నారని తెలిపారు. ఈ కాపీరైట్ హక్కులు పొందకుండా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ బెస్ట్ సెల్లర్స్ ఇంగ్లీష్ నావెల్స్ ఉంటాయి. ఈ నావెల్స్ అన్నీ కూడా ఎటువంటి పబ్లిషర్స్ని కానీ రైటర్ కానీ అనుమతి లేకుండా కాపీరైట్ హక్కులు ఉల్లంఘించి వీటికి డూప్లికేట్ కాపీలు తయారు చేసి అమ్ముతున్నట్లు తెలిసింది. ఈ ప్రింటింగ్ ప్రెస్లో మొత్తం 240 బుక్స్ సీజ్ చేశారు. మొత్తం 6 టైటిల్స్. ఈ 6 టైటిల్స్ ఈ ఉన్న వీటి పేర్లు యూ కెన్ అచీవ్ మోర్, డైరీ ఆఫ్ ఏ మిమ్కిడ్, అండ్ దెన్ వేర్ నాట్, డైరీ ఆఫ్ ఏ మిమ్పికిడ్ డబుల్ డౌన్, ఐ హ్యాడ్ ఏ లవ్ స్టోరీ మరియు పాల్ కోయ్హో. ఈ 6 టైటిల్స్ ఉన్న బుక్స్ మొత్తము 1240 కాపీలు సీజ్ చేశాము. అంతేకాకుండా ఇతను ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్స్ నావెల్స్ అన్నీ కూడా వీటికి ర్యాపర్స్ అన్నీ కూడా ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాడు. ఈ నావెల్స్ని బయట కొనుక్కొచ్చి వీటిని సేమ్ యాజ్ టీజ్గా ప్రింట్ చేసి ఈ మళ్ళీ ర్యాపర్స్ వేసేసి మళ్ళీ మార్కెట్లోకి తక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేసి కాపీరైట్ యాక్ట్ కింద మనం కేసు బుక్ చేశాము. గతంలో కూడా ఇతని పైన ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్లో కాపీరైట్ యాక్ట్ కింద ఇటువంటి పనులు చేసినందువల్ల కేసులు నమోదయ్యి ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసనలు వెలువెత్తుతున్నాయి. పటమట్లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అవలంబిస్తుందని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను నియంత్రించకపోవడం దారుణమన్నారు. మోడీ 4 ఏళ్ల పాలనలో దేశంలో ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్పై కక్ష సాధింపు చర్యగానే నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పనులు చేస్తున్నారు ఆయన, కేవలం పని కట్టుకుని ఆంధ్రప్రదేశ్ మీద చంద్రబాబు గారిని ఎట్టా తొక్కాలనే కానీ ప్రజలకు మేలు చేద్దామనే రీతిలో మోడీ గారు వ్యవహరించలేదు బీజేపీ ప్రభుత్వం. కేవలం ఈ రోజున ఇటు చూసుకుంటే ఇక్కడ ప్రతి సామాన్య మానవుడు కూడా ఈరోజు 2-వీలర్ లేనటువంటి వ్యక్తి లేడు. ఏదైతే బీజేపీ అధికారం పూర్తయ్యేలోపు గ్యాస్ 1,000 రూపాయలు, పెట్రోల్ 100 రూపాయలు పెంచడమే టార్గెట్గా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని సిపిఎం నాయకులు బాబురావు దుయ్యబట్టారు. కేంద్రం గత 4 ఏళ్లలో పెట్రోలియం ఉత్పత్తులపై 11,00,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపిందన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు వామపక్షాలు, జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉదయం 5 గంటలకే పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద నిరసనకు దిగాయి.
బంద్ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బాబురావు మాట్లాడుతూ, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం వలన వాహనదారులకే భారం కాకుండా నిత్యావసరాలపై ప్రభావం పడుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రాయితీలకు ఇచ్చే ప్రభుత్వాలు పెట్రోల్పై ఉన్న ట్యాక్సులను ఎందుకు తగ్గించడం లేదన్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచడానికి ఇది దారితీస్తుంది. కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు ఇచ్చే ప్రభుత్వం ఎందుకు ఈ రోజున పెట్రోలు డీజిల్ గ్యాస్ మీద ఉన్న ట్యాక్స్ని తగ్గించదు? ట్యాక్స్ 100% ట్యాక్స్ ఉంది. ప్రపంచంలో ఉన్న మన పక్క దేశాల్లో సగం ధరకే పెట్రోల్ ఇస్తూ ఉంటే ఇక్కడ 90 రూపాయల వరకు పెట్రోల్ పెంచడానికి కారణం పన్నుల భారం తప్ప ఇంకోటి కాదు. ఇదొక్కటే కాదు, ఈరోజు రైతాంగం మీద, ఇంకోవైపున వాహన యజమానుల మీద, అందరి మీద ఇది భారం పడుతూ ఉంది. ఒక మోడీ పెట్రోల్ డీజిల్ ధరలే కాదు, పెద్ద నోట్లు రద్దు ఏమైంది, జిఎస్టీ ఏమైంది, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. కార్పొరేట్ కంపెనీలకి ఊడిగం చేస్తూ సాధారణ ప్రజల నడ్డి విరిచే ఈ కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ భారత్ బంద్ జరుగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఈ మోడీ ప్రభుత్వం యొక్క విధానాల మీద తమ కార్పొరేట్ల మానసపుత్రుడిగా పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు లేకుండా పెంచడంలో మాత్రం బహుశా సెంచరీకి చెరువులో ఉన్నాడు. భారత క్రికెట్ టీంలో, టీమిండియాలో విరాట్ కోహ్లీ ప్రతి గేమ్లో కూడా సెంచరీ చేస్తాడు. కాబట్టి ఇవాళ 100 రూపాయలు చెరువు కావడానికి, సెంచరీ తీయడానికి నరేంద్ర మోడీ చాలా ఆరాటపడుతున్నాడు. కాబట్టి దీనికి ఫలితం అనుభవిస్తారు ఇవాళ సంఘ పరివార శక్తులు. భారతదేశంలో చాలా దారుణంగా పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు లేకుండా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో భారత బంద్కి ప్రజలు పిలిపివ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది వరకంగా రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి బంద్ అని చెప్పేసి మీ సందర్భంగా పిలుపు ఇస్తున్నాం. సామాన్య ఒక్క పెట్రోల్ డీజిల్ ధర మీద ఆటో, రైల్వే, ఆర్టీసీ అనేక, నిన్న కూడా మేము ఆర్టీసీ ఎండి సురేంద్రబాబు గారితో మాట్లాడాము. మాట్లాడినప్పుడు సందర్భంగా చెప్పాం, ఇది కేవలం ఆటో కార్మికులు, సామాన్య ప్రజలే కాదు, ఆర్టీసీ. మోడీ నియంతృత్వ పోకడాలు దేశాన్ని వెనక్కు తీసుకెళ్తున్నాయని దుయ్యబట్టారు. నరేంద్ర మోడీపై యుద్ధం చేస్తున్నామన్న టీడీపీ, వైసీపీ పార్టీలు బంద్కు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. ధరలు పెంచి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే నరేంద్ర మోడీని గద్దె దించేంతవరకు పోరాటాలను కొనసాగిస్తామన్నారు. సిపిఐ నాయకులు దొనైపూడి శంకర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పెట్రోల్ సేగలు చెలరేగుతున్నాయన్నారు. పెట్రోల్ ధరలను పెంచేందుకు తాపత్రయపడుతున్న సంఘ పరివార శక్తులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, అంతర్జాతీయ ధరలు తగ్గుతున్నా దేశంలో మాత్రం ధరలు తగ్గకపోవడం దారుణమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే టీడీపీ, వైసీపీ పార్టీలు బంద్కు మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ధరలపై ట్యాక్స్ను తగ్గించిపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ధరలను నియంత్రించాలని, లేనిపక్షంలో పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చమురు రేట్లు పక్కన తగ్గుతూ ఉంటే భారతదేశంలో ఈ యొక్క చమురు రేట్లు పెరగడం ఏంటని నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే కేవలం చమురు కంపెనీలకే లాభాలు తెచ్చేటువంటి ఒక మార్గమే కాదు, దానితో పాటుగా ఈ యొక్క పెట్రోల్ కంపెనీలతో పాటు భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసి తిరిగి ఆ డబ్బుని తన పార్టీ ప్రచారానికి వాడుకుంటా ఓట్లు కొనుగోలు చేసేందుకే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లను విపరీతంగా పెంచుతూ ఉన్నారని ఈరోజు పక్షాలు కానీ జనసేన పార్టీలు కానీ ఇవాళ ఎవరైతే బంధువులు పాల్గొన్నారంతా కూడా ప్రజాస్వామ్యవాదులు, ఇవాళ ఎవరైతే బంధువు దూరంగా ఉన్నారో వారంతా కూడా ద్రోహులు అని చెప్పడం శక్తి లేదు. ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా నేను వైఎస్ఆర్సీపీ కూడా చేయటంలో ఆంతరం ఏంటని మేము అడుగుతున్నాం. అలాగే వాళ్ళ రోజు కూడా మేము కేంద్రంతో తెగతెంపులు చేస్తున్నాం, మాకు కూడా సంబంధం లేదు, విడాకులు తీస్తున్నాం అని చెప్పేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాడ బంధు విషయంలో ఎందుకు వారి కార్యకర్తలని ఇవాడ బంధువులో పాల్గొమని ఎందుకు చెప్పలేకపోయారని అడుగుతున్నాం. వీడి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వీడి పార్టీ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారు, అటువంటి ఆటల సాగరం అని. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విజయవాడలో విజయవంతమైన భారత్ బంద్. పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదలను నిరసిస్తూ వినూత్న నిరసనలు తెలిపిన రాజకీయ పక్షాలు. బెజవాడలో కదం తొక్కిన బదిరీలు. మూగ చెవిటి వారి సమస్యలను పరిష్కరించాలంటూ భారీ ధర్నా. రవాణాపై పెనుభారంగా మారిన డీజిల్ ధరలు.
తాళ్లతో లారీలను లాగి నిరసన వ్యక్తం చేసిన లారీ అసోసియేషన్. నకిలీ పుస్తకాలు ముద్రించి అమ్మకాలు సాగించే వ్యక్తి అరెస్ట్. వందలాది పుస్తకాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.